दशरथ महाराज अश्वमेध यागों द्वारा तन दोषालनी पोगोट्टुकुन्नाडु इष्टि अंटे कोरिकलु तीर्चेटटुवंटिदि संतानं गुरिंचि चेसे यागं काबट्टि ऋषश्रृंगुल वारु दशरथ महाराजु चेत अदे मंडपंलो पुत्रकामेष्टि यागं प्रारंभिंचारु दशरथ महाराजु योक्क कोरिकलु तीरटानिकि संतान भाग्यं पोंदटानिकि चेसेटटुवंटि पुत्रकामेष्टि यागं प्रारंभिंचारु ए रकंगा पुत्र कामेष्टि आरंभिंचिरि वेदोक्तमुगा होममु जेसिरि पुत्र कामेष्टि आरंभिंचिरि वेदोक्तमुगा होममु जेसिरि ब्रह्मादुलु इंद्रादि देवतलु ब्रह्मर्षुलु गंधर्वुलु सिद्धुलु ब्रह्मादुलु इंद्रादि देवतलु ब्रह्मर्षुलु गंधर्वुलु सिद्धुलु यागमुचे संतृप्ति चंदिरि आविर्भागमु गैकोन वचिरि यागमुचे संतृप्ति चंदिरि आविर्भागमु गैकोन वचिरि अटके तेंचिन ब्रह्मनु गांचि अटके तेंचिन ब्रह्मनु गांचि तम संकटमुलु सुरलु दिल्पिरि श्री हनुमानि गुरुदेवुलु नायद पलिकिन सीता राम कथा ने पलिकद सीता राम कथा ఈ రకంగా ఆవిర్భాగాన్ని తీసుకున్నాడు. ఏదైనా యాగం చేస్తే దాని యొక్క ఫలం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఈ యాగమేమో భగవంతుడి దగ్గరికి నేరుగా దేవతలు తీసుకెళ్తే దాన్ని భగవంతుడికి సమర్పిస్తే ఆ భగవంతుడు స్వీకరించి మనకి ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగా దశరథ మహారాజు చేసేటటువంటి యాగం యొక్క ఫలాన్ని తీసుకుని దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ఫలాన్ని ఇచ్చే సమయంలో ఏమంటున్నారంటే, భూలోకంలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, అలాగే వారు సంతానం గురించి చేసేటటువంటి యాగానికి ఆవిర్భాగాన్ని స్వీకరించి తమ దగ్గరికి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ దేవతలందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు, యజ్ఞ యాగాదులు చేయనీయకుండా రాక్షసులు అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా బ్రహ్మదేవ రావణాసుడు ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసి తమరిని మెప్పించి ఎన్నెన్నో వరాలు పొందాడు. ఆ వరాల బలంతో మాపై విరుచుకుపడుతున్నాడు. దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు ధర్మ కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు. రాక్షస బలం పెరిగిపోయింది, దైవ బలం తరిగిపోయింది. ఇదే తరుణంలో అతన్ని వధించడానికి ఏదైనా ఒక ఉపాయాన్ని కూడా యోచించండని ఈ దేవతలంతా కూడా బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటున్నారు. ఏమంటున్నారు? నీ వరములొంది రావణాసురుడు మమ్మందర హింసించుచున్నాడు. నీ వరములొంది రావణాసురుడు మమ్మందర హింసించుచున్నాడు. వానికి లొంగి సముద్రుడు పొంగడు వాయువు భయపడి విసురుగవీవడు. వానికి లొంగి సముద్రుడు పొంగడు వాయువు భయపడి విసురుగవీవడు. సూర్యుడడలి వడగాల్పులు గాయడు ముల్లోకములు గడగడలాడు. సూర్యుడడలి వడగాల్పులు గాయుడు ముల్లోకములు గడగడలాడు. అని దేవతలు బ్రహ్మకు దెల్పిరి అని దేవతలు బ్రహ్మకు దెల్పిరి రావణ వధకు ఉపాయము వేడిరి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. వెంటనే బ్రహ్మదేవుడు ఈ దేవతలతో ఏమంటున్నాడంటే, లంకేశ్వరుడు ఖేచరులచే దేవదాన గంధర్వాదులచే లంకేశ్వరుడు ఖేచరులచే దేవదానవ
గంధర్వాదులచే మరణములేనీ వరములు పొందెను నరుని అల్పుడని జార విడిచెను మరణములేనీ వరములు పొందెను నరుని అల్పుడని జార విడిచెను కావున రావణుడు నరుని చేతనే అంతముందునని బ్రహ్మ తెల్పెను కావున రావణుడు నరుని చేతనే అంతముందునని బ్రహ్మ తెల్పెను బ్రహ్మ రహస్యము వేల్పులు వినిరి బ్రహ్మ రహస్యము వేల్పులు వినిరి ఆనందముతో పొంగిపోయిరి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ ఆ రకంగా ఎప్పుడైతే రావణ యొక్క వధ ఏ రకంగా జరుగుతుందో ఆ రహస్యం తెలుసుకున్నారో ఈ దేవతల ముఖంలో సంతోషం తాండవమాడింది. వెంటనే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ మనమంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వారి యొక్క శరణు కోరుదాం, వారినే స్వయంగా ఈ భూలోకంలో ఒక నరుడుగా మరి అవతరించమని ప్రార్థిద్దామని ఎప్పుడైతే వీళ్ళంతా ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారో ఆ నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్పగా కనపడుతున్నాడు, ఎంత తేజస్సుతోటున్నాడంటే ఆ స్వామి. శంఖచక్ర గదాయుధ ధరుడు దివ్య తేజుడు విష్ణుదేవుడు, శంఖచక్ర గదాయుధ ధరుడు దివ్య తేజుడు విష్ణుదేవుడు, ఆ సమయాన ప్రత్యక్షమాయను బ్రహ్మచంత ఆసీనుడాయను, ఆ సమయాన ప్రత్యక్షమాయను బ్రహ్మచంత ఆసీనుడాయను, దేవతలంతట విష్ణును చేరి అంజలి ఘటించి స్తోత్రము చేసి, దేవతలంతట విష్ణుని చేరి అంజలి ఘటించి స్తోత్రము చేసి, రావణుడొనర్చు హింసలు దెల్పిరి, రావణుడొనర్చు హింసలు దెల్పిరి, వారి బారి నుండి రక్షణ వేడిరి, శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. ఋషిగణముల హింసించుచుండెనని ఇంద్రాదుల ద్వేషించుచుండెనని, ఋషిగణముల హింసించుచుండెనని ఇంద్రాదుల ద్వేషించుచుండెనని, దేవగంధర్వ సుందరి మణుల ఎందరినో హరించుచుండెనని, దేవగంధర్వ సుందరి మణుల ఎందరినో హరించుచుండెనని, బ్రహ్మవరముల బలగర్వమున ముల్లోకముల హింసించుచుండెనని, బ్రహ్మవరముల బలగర్వమున ముల్లోకముల హింసించుచుండెనని, రావణుడొనర్చు హింసలు దెల్పిరి, రావణుడొనర్చు హింసలు దెల్పిరి, వారి బారి నుండి రక్షణ వేడిరి, శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీత రామ కథ.